అదేం లేదు, స్పెసిఫిక్ గా ఏం లేదు, కొన్ని అబ్జర్వేషన్స్ అంతే. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఒక రిచ్ పర్సన్ ఉంటాడు, అతను వాడిని చూసే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఒక పూర్ పర్సన్ ఉంటాడు అతను చూసే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ 5-స్టార్ హోటల్లో తినడము, ఒక కార్ కొనడమే ఒక రిచ్, ఒక పూర్ పర్సన్ ఒక పెద్ద అచీవ్మెంట్ గోల్ లాగా చూస్తే రిచ్ పర్సన్ కి అది నార్మల్ థింగ్ కదా. సో ఇది ఎట్లా అంటే, ఫ్యూచర్ లో గానీ ఇంకా కొన్ని జనరేషన్ తర్వాత గానీ కెపాసిటీతో సంబంధం లేకుండా, తెలివితేటలతో సంబంధం లేకుండా, మనుషులందరూ ఒకేలాగా ఆలోచించే స్టేట్, అంటే లోకాన్ని ఒకరి గురించి ఒకరు ఆలోచించే స్టేట్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ లేవండి, దెర్ ఈజ్ వన్ యూటోపియన్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ప్రస్తుతానికి మన సమాజంలో జరగని పని, కానీ ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. ఏంటంటే, హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్, సంతానానికి ఆస్తి పంపకం జరగదు అనేది ఒక ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఇంపాసిబుల్. అసలు దీన్ని కొంచెం తగ్గించి అమెరికాలో ఎస్టేట్ ట్యాక్స్ అని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నా వర్జన్ ఎలా ఉంటుందంటే, యూటోపియన్ కాన్సెప్ట్ అండి, ఇది ఎవరు చేయరు చేయలేరు కూడా, కాకపోతే జస్ట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మనం సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో, మన తదనంతరం మనతో పాటు ఎండైపోవాలి, గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి, పిల్లలకి చెందకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కళ్ళు సేమ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతారు. రిచ్ పర్సన్ అనేవాళ్ళు ఉండరు, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులే మీవి, మీరు అయిపోయిన తర్వాత మీ పిల్లలు మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇది జరగని పని. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దిస్ విల్ నెవర్ ఎవర్ హ్యాపెన్. మన సొసైటీ ఎలా బిల్డ్ అయ్యింది అంటే అది జరగని పని. అయితే దీనికి ఇంకొక కొంచెం ఒక స్టెప్ దిగి ఒక కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది, ఎస్టేట్ ట్యాక్స్ అని. ఎస్టేట్ ట్యాక్స్ అంటే, మీకు 100 కోట్ల ఆస్తి ఉంది సార్, మీరు చచ్చిపోయిన తర్వాత మీ అబ్బాయికి లేదా మీ పిల్లలకి గనక ఆ 100 కోట్లు సంక్రమించేటప్పుడు, ఆ సంక్రమించిన ఆస్తి మీద గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అది ఆల్మోస్ట్ 70-80% ఉంటుంది. అలాగని ఒక ప్రపోజల్ పెట్టారు, అది కరెక్ట్ పర్సెంట్ కూడా తెలియదు, ఇట్ రేంజెస్ అనమాట. దాన్ని కూడా భయంకరంగా వ్యతిరేకించారు. ఎందుకు? ఆబ్వియస్లీ కదా వ్యతిరేకిస్తారు. నేను నానా కష్టాలు పడి సంపాదించింది, నా కొడుక్కి తింటానికి లేకపోతే గవర్నమెంట్ తిట్టదా ఎందుకు అని చెప్పి దాన్ని భయంకరంగా వ్యతిరేకించారు. మీరు చెప్పిన యూటోపియన్ కాన్సెప్ట్ ఉంది సార్, అందరూ ఒకే స్టార్ట్ పాయింట్ నుంచి బయలుదేరాలి అనేది, అది ప్రస్తుత సమాజంలో డబ్బు విషయంలో కుదరనే కుదరదండి. ఒకటి చేయొచ్చు, అది మిగతా దేశాలు సాధించాయి. ఏంటి అంటే, అందరికీ ఒకే రకమైన ఎడ్యుకేషన్, పబ్లిక్ స్కూల్ సిస్టమ్, గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ని బాగా పెడితే అందరూ ఒకే చోట చేయరు. విదేశాల్లో కూడా బాగా బాగా డబ్బున్న వాళ్ళు పబ్లిక్ స్కూల్కి వెళ్ళరు, వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, వాటి కాస్ట్ భయంకరంగా ఉంటాయి. సో మధ్యతరగతి లేదా జస్ట్ రిచ్ లేదా పూర్ పీపుల్ అన్న వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన పబ్లిక్ స్కూల్ ఉంటుంది, అందరూ ఒకే చోటకి వెళ్తారు. అలాంటి సిస్టమ్ నియరెస్ట్ అండి మీరు చెప్పిన దానికి, అందరికీ సుమారుగా ఒకే స్టార్ట్ పాయింట్ అనేది. కానీ ఆస్తి విషయంలో కనుక చూస్తే, రిచ్ పర్సన్ అతని ఆస్తిని గవర్నమెంట్కి రాసిచ్చేయడానికి సస్సే మీరు ఒప్పుకోడు. అది ఎంత చిన్నవాడైనా సరే, జస్ట్ 2 ఎకరాలు ఉన్న క్యాండిడేట్ కూడా రాసేవాడు. ఇక 100 కోట్లు ఉన్నాడు ఎందుకు రాసిస్తాడు, 1000 కోట్లు ఉన్నాడు ఎందుకు రాసిస్తాడు, రైట్? సో స్టార్టింగ్ మోటివేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఇంకా మోటివేషన్ ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక నేను ఎందుకు కష్టపడి సంపాదించాలి. అయితే మన ఈ కాన్సెప్ట్ అయితే కరెక్టే. ఏంటి, చిన్నపిల్లలకు వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి డబ్బులు ఉంటే వాళ్ళకి ఆ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళటం అనేది తెలియకుండా పోతుంది, రైట్? ఇప్పుడు ఈ ధీరుభాయ్ అంబానీ స్టోరీ తెలుసు కదా. ధీరుభాయ్ అంబానీ అత్యంత ఆల్మోస్ట్ 0 నుంచి మొదలుపెట్టాడు లైఫ్, రైట్? నిర్మా ఫౌండర్ ఉన్నాడు, నిర్మా ఫౌండరు సైకిల్ మీద పొట్లాల్లో నిర్మా వాషింగ్ పౌడర్ కట్టుకుని శాంపిల్స్ ఇచ్చి బాగుందా లేదా చూసి అడిగాడు. కెమిస్ట్ అనమాట, సాధారణ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన ఒక అతను. ఇక రామోజీరావు స్టోరీ, అవన్నీ స్టోరీలు అన్నీ తెలిసినాయి. అంటే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళ స్టోరీ చూస్తే, దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్. వాళ్ళ పిల్లలకు పుట్టడమే అన్నన్ని కోట్లలో పుట్టారు. సో వాళ్ళకి కింద నుంచి పైకి రావటం అనేది తెలియదు. సో కింద వాళ్ళని లేదా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళని వాళ్ళ స్ట్రగుల్ ఏంటో తెలిసే అవకాశం తక్కువ, రైట్? తెలిసి తీరాలి అని మనం రూల్ పెట్టలేమండి. ఇప్పుడు యు కెనాట్ డూ దాట్. ఒకే ఒకటి ఏంటి అంటే, ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ మైండ్లో ఇన్బిల్ట్ చేయాలి, బాబు నువ్వెంతో చట్టం ముందు నువ్వెంతో వాడు అంతే, నువ్వు ఎక్కువ ఉన్నంత మాత్రం నీ గొప్ప కాదు, వాడు తక్కువ కాదు.
బట్ ఇంప్లిమెంటేషన్ లో మనకు తెలిసిందే కదా, రిచ్ పీపుల్ క్యాన్ గెట్ అవే విత్ మెనీ. అది సో ఆ యూటోపియన్ కాన్సెప్ట్ అయితే ఉంది కానీ బట్ ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్ అండి. ఎవరు ఒప్పుకోరు ఆఖరికి, ఆఖరికి ఒక ఒక చిన్న గుడిసె మాత్రమే ఉన్న ఓనర్ గా ఉన్న క్యాండిడేట్, అరే నీ నీ గుడిసెని గవర్నమెంట్కి ఇచ్చేయండి ఎందుకు ఒప్పుకుంటాడు సార్, నా కొడుకు ఇస్తాను అంటాడు. అండ్ మేబీ నేను ఇంకా ఇది పెద్ద ఒక ఆస్తి పరంగా చెప్పాను కానీ మన కంట్రీ తీసుకుంటే ఎన్నో డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అట్లా ఫర్ అది అది పెద్ద ప్రాబ్లం. అట్లీస్ట్ అట్లాంటివి పోయి ఆస్తి అవకాశాలతో కాకుండా కెపాసిటీ తెలివితేటలు కాకుండా పర్స్పెక్టివ్, ఇది సొసైటీ, అతను ఎంతో నేనంతే, బర్త్ పరంగా వచ్చే క్యాస్ట్లు మతాలు అవి మైండ్ లోకి వెళ్ళకుండా వచ్చే సొసైటీ ఏమైనా ఉంటుందా? అది అది పాజిటివ్ అదేనండి చెప్తున్నా అయితే కొన్ని అట్లీస్ట్ 2-3 తరాలు పడుతుంది మినిమం ఈ సెంచరీ ఎండ్ అయ్యేదాకా అదైతే కనిపించదు. ఈ తరం వాళ్ళు నేను ఐ థింక్ కపుల్ ఆఫ్ స్ట్రీమ్స్లో చెప్పాను, ఈ తరంలో అంటే ఇప్పుడు యూత్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్లు పెటాకులు అయిపోయి సెకండ్ మ్యారేజ్లు అన్నీ మిక్స్డ్ మ్యారేజెస్ చేసుకుంటారు, అంటే ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి పుట్టే పిల్లలకు నేను ఫలానా క్యాస్ట్ అని చెప్పుకోవడానికి కుదరదు ఎందుకంటే మిక్స్డ్ క్యాస్ట్ కాబట్టి, రైట్? సో వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కూడా మిక్స్డ్ క్యాస్ట్ వాళ్ళు అవుతారు. సో దెన్ స్లోలీ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాస్ట్ విల్ బికమ్ దెన్ ఏమంటారు పడిపోతుంది, చచ్చిపోదు. చెప్తున్నా కదా ఎప్పటికీ క్యాస్ట్ అనేది చచ్చిపోదండి, కనీసం ఒక 100 మంది అయినా బతికే ఉంటారు. మీరు 1000 ఏళ్ల తర్వాత బతికి వచ్చి చూసినా సరే జస్ట్ ఒక 100-1000 మంది ఈ కులం పిచ్చితో కొట్టుకునే వాళ్ళు అలాగే ఉంటారండి, వాళ్ళు అలాగే ఉండాలి, దట్ ఈస్ ద పర్పస్ అనమాట. 100-1000 అట్లా ఎప్పుడైనా సరే ఈ సైకోపాత్లు అనే వాళ్ళు ఉంటారు చూస్తారా, ఎంతటి గొప్ప పాపులేషన్ అయినా 1% of the population ఇస్ సైకోపాత్ అండ్ సోషియోపాత్స్, అంటే పరమ దుర్మార్గులు మూర్ఖులు ఎలాగైతే ఉంటారో అలాగే ఈ కులపిచ్చి అనేవాళ్ళు కూడా అలాగే 1% ఉండిపోతారండి, 0 అయితే ఉండదు. కానీ తగ్గటం మొదలవుతుంది, నాకు ఇది కనిపిస్తుంది, చాలామందికి కనిపించట్లేదు. దే థింక్ దట్ ఇంకా కులపిచ్చి మరీ పెచ్చరిల్లిపోతుంది, దారుణంగా తయారవుతుందని. బట్ ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి, ఎందుకంటే ఐ సీ దీస్ థింగ్స్ డైరెక్ట్లీ. మన మ్యాట్రిమోనీలో చూసినా సరే, లేకపోతే మన కోర్ట్ సిస్టంలో, ఫ్యామిలీ కోర్ట్ సిస్టంలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసే సంగతి, మొదటి పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వటం చాలా చాలా కామన్ అయిపోయింది. వాళ్ళందరూ సేమ్ కులస్తులే, మంచి మంచి ముహూర్తాలు పెట్టుకుని చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, అవన్నీ పోయిపోతున్నాయి. సో ఇంకొక 2-3 తరాల తర్వాత ఈ నాది ఈ కులం అని చెప్పి మీసాలు తిప్పే పిచ్చ బాగా తగ్గిపోద్దండి. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు కాదు కదా ఇంకొక 5-10 ఏళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ బతికే ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే చస్తారో, ఈ కులపిచ్చి ఉన్న రాయుళ్ళు ఎప్పుడైతే చస్తారో, తర్వాత వచ్చే తరంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. నేను నా కులపోళ్ళనే కావాలి, నేను నా బ్లడ్ ఉన్నోడే కావాలి అని చెప్తే అక్కడ దొరకరు. నంబర్ ఆఫ్ పీపుల్ బాగా తగ్గిపోతారు, ఎందుకంటే మిక్స్డ్ మ్యారేజెస్ పెరిగిపోతున్నాయి. అలా ఇలా పెరగట్లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఆ కులపిచ్చి ఉన్నవాడు సింగిల్గా చస్తాడండి. ఆ తర్వాత తరం థింక్ చేయండి ఒకసారి, దెన్ స్లోలీ ఒక పెద్ద చేంజ్ కనిపిస్తుంది. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ బై 2050-2060 టైం, అప్పటికి నేను బతికే ఉంటాను కాబట్టి ఇది నా కళ్ళ ముందు కనిపిస్తుంది. లక్కీగా చాలామంది మనం అందరం ఉంటాం కాబట్టి విల్ సీ దిస్ థింగ్ హ్యాపెనింగ్ అండి. అంటే ఇప్పుడు నేను ఎక్కువ క్యాస్ట్ అనుకునేవాడు ఓకే దట్స్ ఫైన్, కానీ నేను తక్కువ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని వాళ్ళకి వాళ్ళు ఎందుకు వదులుకోరు, ఆ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అనమాట. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొందరు, మేబీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్ ఆర్ నాట్ ఇన్ టు బిజినెస్, బట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, బట్ స్టిల్ దే హావ్ దట్ ఫీలింగ్ అండ్ దే ట్రై టు ఐడెంటిఫై విత్ గ్రూప్స్, సచ్ గ్రూప్స్ ఉంటాయి కదా, లైక్ మేబీ అంబేద్కర్ గ్రూప్స్ కానీ. చిన్నప్పటి నుంచి నేర్పించారు కదండి. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఈ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ కాస్ట్ పక్క మతాలలో కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ ఆ డిజీజ్ సుఖరోగం ఏదైతే ఉందో, కులం అనే సుఖరోగం ఏదైతే ఉందో అది పక్క మతాలకు కూడా అంటించేశారు మనవాళ్ళు. మనవాళ్ళ స్ట్రెంగ్త్ చూడండి, ఈ కులపిచ్చి అనే ఒక సుఖరోగాన్ని పక్క మతాలలో కూడా అంటించేశారు. ఆఖరికి ముస్లింల్లో కూడా దళితులు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా దళితులు ఉన్నారు. అందరు క్రైస్తవులు ఒకటి కాదు, అందరు ముస్లింలు ఒకటి కాదు. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది తీసేస్తే హైందవం అలాగే మట్టి కలిసిపోతుందండి. ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హిందూ రిలీజన్ ఈజ్ కాస్ట్ సిస్టమ్. ఎవ్రీ సింగిల్ బుక్ నేను చాలామందికి ఛాలెంజ్ కూడా చేశాను, ప్రతి ఒక్క కులం వర్ణం వాటి గురించి ప్రస్తావించని ఒక్క గ్రంథం చూపించమని చెప్పి ఛాలెంజ్ పెట్టానండి.
ఎనీథింగ్ ఏ గ్రంథమైనా సరే, హైందవులు హిందువులు ఇది దీస్ ఆర్ మై రిలీజియస్ బుక్స్, మా శాస్త్రాలు మా ధర్మశాస్త్రాలు అని చెప్పుకునే ఏ ఒక్కటైనా సరే చూపించమని చెప్పి ఛాలెంజ్ చేశానండి. రారు, ఎందుకంటే తెలుసు నాకు ఏ ఒక్క పుస్తకంలో కూడా ఇది లేకుండా లేదు. సో ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హిందూ సొసైటీ, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సొసైటీ, ఎందుకంటే ఇప్పుడు పక్క మతాలకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది కాబట్టి, ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇస్ కాస్ట్ సిస్టమ్ అండి. సో ఈ కాస్ట్ సిస్టమ్ని అంతం చెయ్యాలి అంటే ఈ మతాలన్నింటినీ అంతరింప చేసి తీరాల్సిందే. సో ఈ మీరు చెప్పే తనను తాను బీసీ అనుకునే, తనను తాను ఎస్సీ ఎస్టీ అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వాళ్ళ యొక్క గ్రూపులకి వాళ్ళే ద్రోహులు అనమాట. ఓకే, ఎవరో ఇచ్చిన ఐడెంటిటీని మొహాన తగిలించుకునే నేను ఈ ఐడెంటిటీ అని చెప్పుకుంటున్నారు. వాడెవడో ఇచ్చిన ఐడెంటిటీ అది. నీ సొంత ఐడెంటిటీ ఏంటి అంటే యు ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ మామ్ అండ్ డాడ్ అంతే. నీ అమ్మ నాన్నకి నువ్వు పుట్టావు, వాళ్ళు నీకు ఒక ఇంటి పేరు ఇచ్చారు, నువ్వు అది వాడుకోవాల్సిన పని కూడా లేదు. కానీ వాళ్ళు ఇంకా నేను ఈ పర్టిక్యులర్ వాళ్ళు కులం అని అలిచెప్పుకుంటున్నారు కాబట్టి బయట వాళ్ళు అలాగే చేస్తారు. యూఆర్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ అంటారు. మొన్నటిదాకా వాళ్ళు అంటించిన లేబుల్ అది, అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు అంటించిన లేబుల్, ఎవరే నువ్వు ఫలానా కులము నీది ఫలానా కులం అని వాళ్ళు అంటించిన లేబుల్. ఇప్పుడు వాళ్ళది మొహాన పూసుకుని తిరిగేసరికి అగ్రవర్ణాలు వెనక్కి తిరిగి వాళ్లే చెప్తున్నారు, నువ్వే చెప్పుకుంటున్నావు కదా నీది ఫలానా కులం అని చెప్పి నన్నంటావు ఏంటి అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే దళిత బంధ అని ఒకటి పెట్టాడు, అది ఇప్పుడు క్యాస్ట్ ఎట్లా పోతుంది దాని వల్ల? నువ్వు ఒక క్యాస్ట్ ని ఐడెంటిఫై చేసి క్యాస్ట్ బేస్డ్ గా కొంత అమౌంట్ ఇస్తున్నావు, అది దానికి ఒక పోదండి. నేను చెప్తున్నాను కదా, ద ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఇది ఇంటర్ మ్యారేజెస్. ఆ ఇంటర్ మ్యారేజెస్ ఏంటి అంటే రోజుకొకటి జరగదు కదా, అంటే తరానికి ఒకసారి కదా జరిగేది. సో ఒక ఫ్యామిలీలో ఈ మిక్స్డ్ జరగాలంటే 30 ఇయర్స్ పడుతుంది, మినిమం 20-30 ఇయర్స్ పడుతుంది. సో మొత్తం అందరూ ఒక మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ ఇలా మిక్స్డ్ మ్యారేజెస్ చేసుకుని ఈ కులాలు కులాలు పట్టుకొని చూసుకుంటే ఎండిపోయి వస్తున్నాం, ఇక్కడ ఏమీ లేకుండా పోతుంది, పిల్లలు గిల్లలు లేకుండా పోతున్నారు, ఎందుకు ఎవరైతే ఏముందిలే క్యాస్ట్ నో బార్ పెళ్లి చేసుకుందాం పద అని చెప్పి మొదలవుతున్నారు. సో ఇది ఒక్కటే మందండి. ఐఎమ్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు విడాకులు అయిపోతున్నందుకు చాలా మంది బాధగా ఉంటుంది, కానీ నాది ఒక పైశాచిక ఆనందం, నన్ను క్షమించాలి అందరూ. మొదటి పెళ్లి వాళ్ళు వీళ్ళు చూసిన ఏంటి మా కులము మా రక్తము అని చెప్పి ముహూర్తాలు చూసి ఏంటి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ముహూర్తం అని చూసి పెట్టుకున్నాయి, పెటాకులు అయిపోతున్నాయి. ఐఎమ్ వెరీ సాడ్ దట్ దే డింట్ వర్క్అవుట్, బట్ ఆన్ ది అదర్ సైడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ నెక్స్ట్ టైం దే విల్ నాట్ లుక్ ఫర్ క్యాస్ట్. ఎందుకంటే ఒకసారి వాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు, ఈ మధ్య 30 ఏళ్ళకి చేసుకుని 2 ఏళ్ళలో పెటాకులు అయిపోతే 32, ఆడ లీగల్ బ్యాటిల్ అన్ని చేసుకుని వచ్చేటప్పటికి 35 అయిపోయిన తర్వాత విడాకుల నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అమ్మాయి కావాలంటే మా కులం వాళ్ళు ఎందుకు దొరుకుతారండి, పెట్టుకుని కూర్చుంటే దొరకదు. సో కాబట్టి క్యాష్ నో బార్ అంటాడు. సో ఇదొక పైశాచిక ఆనందం అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ దిస్ ఇస్ వన్ వే క్యాస్ట్ ఇస్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ థింక్ అది ఓన్లీ వన్ వే అనుకుంటాను. ఇప్పుడు క్యాస్ట్ వెళ్ళిపోయినా కూడా రిసోర్స్ అనేది ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ల్యాండ్స్ కానీ బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అట్లాంటివన్నీ కొందరి దగ్గరే ఉన్నాయి. దాన్ని క్యాస్ట్ ఉండడం వల్ల ఏం డిస్ట్రిబ్యూషన్ ఏం జరగదు కదా, క్యాస్ట్ పోవడం వల్ల. దానికి వేరే డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఇప్పుడు ఆస్తులు ఒకళ్ళు సంపాదించుకున్నారు అని చెప్పేసి మనం ఏం బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు లక్షాధికారుల పిల్లలు కూడా తర్వాత అడుక్కు తినే పరిస్థితి వచ్చింది అని కొంతమందికి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు పైకే వెళ్ళట్లేదండి, కొంతమంది మధ్యతరగతి నుంచి పేదరికానికి వచ్చేస్తున్నారు వెనక్కి. ఓకే, దానికి బోల్డెన్ రీజన్స్ ఉండొచ్చు. సో కాబట్టి డబ్బులు ఎప్పుడూ ఒకటి దగ్గరే ఉండిపోతాయి, వాడు అక్కడ పెరిగిపోతూనే ఉన్నాడు ఆగిపోతే అలా ఏం లేదు, ఎప్పుడోసారి జరుగుద్ది. అది ఈ తరంలో జరగచ్చు, 2 తరాల తర్వాత జరగచ్చు. రైట్.